నేటి నుంచి రైతు భరోసా, మిగిలిన 39 లక్షల ఎకరాలకు 2000 కోట్ల చెల్లింపు, 3 రోజుల్లో పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు, ఏ పరిమితులు లేకుండా అందరికి పెట్టుబడి సాయం, రైతు బంధు పైసలు, అది రైతు భరోసా పైసలు ఇవాల్టి నుంచి పడబోతా ఉన్నాయట. ఎల్లుండి వరకలా కంప్లీట్ చేస్తా, లేకపోతే ముక్కు నారకు రాస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి నేను చేస్తా, మీరు ముక్కు నారకు రాస్తారని కేసీఆర్ సవాల్ ఇచ్చిండు. పరిమితులు ఏం లేవంట? పరిమితులు ఏం లేవు. ఇన్ని ఎకరాలకే ఇస్తాం, ఇట్లా అది ఏం లేదు. ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి ఇవాళ నుంచి పడబోతా ఉన్నాయి. యాసంగి సీజన్లో మిగిలిపోయిన రైతు భరోసా బకాయిలను సోమవారం నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఖజానాలోని నిధులను సర్దుబాటు చేసి తక్షణమే రైతు భరోసా బకాయిలు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో అధికారులు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 111 లక్షల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ పూర్తి చేసింది. సోమవారం నుంచి 3 రోజుల పాటు మిగిలిన 39 లక్షల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందుకు 2000 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ఖజానాలో అందుబాటులో ఉన్న నిధులతో నగదు బదిలీ ప్రారంభించాలని నిర్ణయించారు. ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుంటుండగా అవి ఈ నెల 7వ తేదీన ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి. ఆలోపే రైతు భరోసా చెల్లింపులు ప్రారంభించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్ళినాయి. మొత్తానికి రైతులకు పడాల్సిన పైసలు ఇవాళ రేపు ఎల్లుండి పడబోతాయి, కథమైపోతుంది. పంట నష్టపరిహారం పంపిణీ ఇవాటి నుంచి ఇటీవల వడగండ్ల వానకు 15,814 ఎకరాల్లో నష్టం. ఎకరాకు 10,000 చొప్పున 15.81 కోట్ల పరిహారం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి తుమ్మల. పంట నష్టం జరిగింది ఎవరిదైతే 15,814 ఎకరాల రైతులు పంట నష్టం జరిగింది, 1 ఎకరాకు 10,000 చొప్పున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతులకు ఇవాళ నుంచి పంట నష్ట పరిహారం అందించబోతా ఉంది.